ఏపీలో పదో తరగతి ఫలితాలపై దుమారం ఆగటం లేదు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిర్వహించిన జూమ్ మీటింగ్ లో కొడాలి నాని వల్లభనేని వంశీ ఎంటర్ అవ్వడం రాజకీయంగా రచ్చ అవుతోంది. ఫేక్ ఐడియాలతో జూమ్ లోకి దొంగల్లా చొరబడ్డారని నారా లోకేష్ సహా టీడీపీ నేతలు ఘాటుగా ఫైర్ అవుతున్నారు. కొడాలి నాని వంశీ వైసీపీ నేతలపై కేసు నమోదు చేయాలని తెలుగుదేశం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జూమ్ మీటింగ్ లో జరిగిన సంఘటన ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. 10th విద్యార్థులు వారి తల్లిదండ్రులతో నారా లోకేష్ జూమ్ మీటింగ్ లో మాట్లాడుతుండగా అనూహ్యంగా వైసీపీ ఎమ్మెల్యేలు కొడాలి నాని వల్లభనేని వంశీతో పాటు మరికొంతమంది వైసీపీ నేతలు ఫేక్ ఐడీలతో జూమ్ లో ప్రత్యక్షమయ్యారు. సడన్ గా కొడాలి నాని వంశీ జూమ్ మీటింగ్ లోకి రావడంపై టీడీపీ వైసీపీ మధ్య రాజకీయ దుమారం రేగుతోంది. నవ్యతోట పేరుతో వల్లభనేని వంశీ, కార్తీక్ కృష్ణ పేరుతో కొడాలి నాని తమ ఆఫీసులో నుంచి ల్యాప్టాప్లతో లాగిన్ అయ్యి లైవ్లో మాట్లాడేందుకు ప్రయత్నించారు. వెంటనే అప్రమత్తమైన టీడీపీ నేతలు జూమ్ మీటింగ్లోకి వైసీపీ ఎమ్మెల్యేలు వచ్చారని లోకేష్ దృష్టికి తీసుకువెళ్లారు. అయితే వైసీపీ నేతలు ఉన్నా పర్వాలేదు, ప్రభుత్వం ఫెయిల్యూర్ తెలుస్తుందని లోకేష్ వ్యాఖ్యానించారు. 7th రాసిన విద్యార్థులకు మాత్రమే జూమ్ మీటింగ్ అని, ఎప్పుడో పది తప్పిన పద్ధతి తప్పిన వైసీపీ కుక్కలకు కాదంటూ లోకేష్ చురకలంటించారు. ప్రభుత్వ చేతకానితనం వల్లే విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఫెయిల్ అయ్యారన్నారు. వైసీపీ నేతలు దొంగ ఐడియాలతో కార్యక్రమాన్ని డిస్టర్బ్ చేస్తారని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే నేరుగా చర్చకు రావాలని ఆ ఇద్దరికీ సవాల్ విసిరారు. లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో చివరికి వారు సమావేశం నుంచి తప్పుకున్నారు. ఆడోళ్ళ పేరు పెట్టిన ఎందుకు వస్తున్నారు? విద్యార్థుల పేర్లు పెట్టిన ఎందుకు వస్తున్నారు? స్ట్రైట్ గా రా, కమ్ స్ట్రైట్, నేను స్ట్రైట్ గా చెప్తున్నా, రా డైరెక్ట్ గా మాట్లాడదాం. అంతేగాని ఇట్లా ఒక పవిత్రమైన కార్యక్రమాన్ని మీరు ఇట్లా చేస్తాం కరెక్ట్ కాదు. ఇక జూమ్ లో విద్యార్థులు తల్లిదండ్రులకు ధైర్యం చెప్పిన లోకేష్ తాము అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. విజనరీ చంద్రబాబు, ప్రిజనరీ జగన్ కు మధ్య ఉన్న తేడాని 10వ తరగతి ఫలితాలను ఎద్దేవా చేశారు. సప్లిమెంటరీ పరీక్ష పరీక్షల నిర్వహణ, ఉత్తీర్ణతపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. ఈ జూమ్ పాలిటిక్స్ పై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం వైసీపీ నేతల జీవితాలే ఫేక్ అని ఆరోపించారు. లోకేష్ జూమ్ మీటింగ్ లోకి వైసీపీ నేతలు దొంగల్లా చొరబడ్డారని విమర్శించారు. ఈరోజు చాలా మంది వైసీపీ నాయకులు, అందులో 10వ తరగతి కూడా పాస్ కానటువంటి సన్నాసులు ఫేక్ ఐడీలతో జూమ్ కాన్ఫరెన్స్ లోకి వచ్చి ఈ కార్యక్రమాన్ని ఎగతాళి చేయడం నేను దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాను. వైసీపీ నేతల తీరుపై టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు కూడా మండిపడ్డారు. 8వ తరగతి ఫెయిల్ అయిన సన్నబిజ్యం సన్నాసి 10th క్లాస్ జూమ్ కు రావడం విడ్డూరం అంటూ ట్వీట్ చేశారు. అరే పిల్లలతో లోకేష్ మాట్లాడు, జూమ్ లోకి నువ్వేంటాడు ఎర్రా, పనికి మాలోడు నువ్వు, 8వ తరగతి కూడా పాస్ అవ్వాలండి సన్నాసి గడు నువ్వు, నువ్వేం 10th క్లాస్ పరీక్ష కూర్చు, నీకెందుకు ఇంట్లో కూర్చోడు మనిషి, ఇప్పుడు కానీ బుద్ధి తెచ్చుకోండి, బుద్ధి తెచ్చుకొని సక్రమంగా ఉండండి. లోకేష్ జూమ్ మీటింగ్ పెడితే ఫేక్ ఐడియాలతో వైసీపీ నేతలు చొరబడ్డారంటూ అశోక్ బాబు మండిపడ్డారు. జగన్ దగ్గర మార్కులు వేయించుకోవాలని జూమ్ లో చొరబడ్డారని విమర్శించారు. జూమ్ లో చొరబడటం ద్వారా సీఎం దగ్గర మార్కులు పడవచ్చేమో కానీ ప్రజలు అసహించుకుంటున్నారని విమర్శించారు. దొంగతనంగా ఫేక్ ఐడీలతో జూమ్ మీటింగ్ లోకి వచ్చి మీరేదో చేద్దాం అనుకుంటే నష్టం మీకే జరిగింది తప్ప మాకేం జరగలేదు. మీకేదైనా చేతన అయితే, చేయగలిగే కెపాసిటీ ఉంటే మీ నియోజకవర్గాల్లో 10th క్లాస్ తప్పిన పిల్లలతో మీటింగ్ పెట్టి వాళ్ళని ఓదార్చండి. జూమ్ లోకి చొరబడిన ఎమ్మెల్యే వంశీకి టీడీపీ నేత ఎంఎస్ రాజు కౌంటర్ ఇచ్చారు. పశువుల డాక్టర్ వంశీని గన్నవరంలో పశువు కంటే హీనంగా వైసీపీ వాళ్ళు చూస్తున్నారంటూ సెటైర్ వేశారు. ఆ ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేకే 10th క్లాస్ జూమ్ మీటింగ్ కి వచ్చాడంటూ విమర్శించారు. రోడ్లపై వంశీని వైసీపీ నేతలే తన్నే రోజు అతి దగ్గరలో ఉంది వంశీ అంటూ ట్వీట్ చేశారు ఎంఎస్ రాజు. వంశీ జీవితమే ఓ ఫెయిల్యూర్ అంటూ ఎద్దేవా చేశారు.